కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ నగర్ లో లక్ష్మీదేవి అనే గర్భిణీ మహిళను దారుణంగా హత్య చేశారు. సుశీల అనే మహిళ వివాహేతర సంబంధమే హత్యకు కారణమని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది వికలాంగుల కాలనీ వైఎస్ఆర్ నగర్. ఎదురుగా కనపడే ఇల్లు సుశీలమ్మ నాన్నది. ఆమెకు వెంకటరాముడు అనే అతనితో ఇల్లీగల్ ఇంటర్మిషన్ ఉన్నదని వెంకటరాముడు భార్య, వెంకటరాముడు కూతురు వాళ్ళు కూడా క్యాస్ట్ బేసీ ఇద్దరు కలిసి ఆమె ఇంటికాడికి వచ్చి ఆమె భర్త ఉన్నాడనే దేశంలో వాకప్ చేసి మాట పెరిగి జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. ఘర్షణ పడింది. అంతలోపల ఆ తాలిబుట్టు ఈ చనిపోయినటువంటి లక్ష్మీదేవి అనే ఆమెకు తాలిబుట్టు తెగి కింద పడిపోయింది. అది దాన్ని ఎత్తుక్కుంటూ కొద్దిసేపు జరిగింది. అంతలోపల వీళ్ళిద్దరూ కలిసి ఆమె ధర్మధరం కాడ తలుపు కాడికి లోపలికి పోయే ప్రయత్నం చేసి తాలిబుట్టు ఏడబెట్టినామని అడిగే ప్రయత్నంలో ఆమె కత్తి తీసుకొని వచ్చి లక్ష్మీదేవిని పొడిచిందంట సుశీలమ్మ అని ఆమె. ఈ సుశీలమ్మ తండ్రి వెంకటరాముడు, వెంకటరాముడుకు సుశీలమ్మ లక్ష్మీదేవి తండ్రి వెంకటరాముడు, వెంకటరాముడుకి సుశీలమ్మకు అక్రమ సంబంధం ఉందని వెంకటరాముడు కూతురు లక్ష్మీదేవి, భారతి వెంకటరాముడు భార్య భారతి ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికాడికి వచ్చి అక్కడ దర్శనం పడడంతో ఆమె సడన్గా కత్తి తీసుకొని పోయింది. ఆమె చనిపోయిన ఆమె గర్భవతి, గర్భవతి అవడంతో బ్లీడింగ్ ఎక్కువైపోయింది, అక్కడికక్కడే చనిపోయింది. సడన్గా జరిగినటువంటి పరిస్థితి, కత్తి తీసుకొని పొడవడము అనేటువంటిది చెప్పు. ఏం జరిగిందమ్మా, ఏం జరిగిందమ్మా? రొంది అని వాకిలి దొబ్బింది, కత్తి తీసుకొని రెడీ అంటే పొడిచింది, నన్ను పొడిచింది, ఆయన పొడిచింది, పొడిచింది ఇంకొని పోయింది. ఏం పేరు? సుశీల. నేను కూడా కొట్టిన కొంచెం కేక్ కట్ చేసి అదే చేసి నేను పడితే